అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాబోయే ఎలక్షన్స్లో నేను అండ్ మా కుటుంబ సభ్యులు, భూమా కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి, ముఖ్యంగా ఈరోజు చాలామందికి, క్యాడర్కి కానీ, భూమా క్యాడర్కి, అదేవిధంగా ఆళ్ళగడ్డ ప్రజలకి అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎలా మనం ఈ ఎలక్షన్స్లో పోవాలి అనేది అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి ఈరోజు మద్దూరు అఖిలప్రియ, భార్గవ రామనాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము చెప్పేది ఒకటే మెయిన్, రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబ మద్దతంతా నా తరపున ఉంటుంది, నాకు ఉంటుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం, గతంలో అఖిలప్రియ చేసిన మెయిన్ మా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. ఆమె ఎలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తుందో గతంలో ప్రజలకు కానీ, ఈరోజు కిడ్నాప్లు అయితేనేమి, మర్డర్ అటెంప్ట్లు అయితేనేమి, దొంగతనాలు అయితేనేమి, ఈ చిల్లర చిల్లర అటెంప్ట్స్, రెహమాన్ ఇష్యూస్ చాలా ఇష్యూ చేసి 40 సంవత్సరాల నుండి మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయ్ పిన్ని అందరూ సంపాదించుకునే రాజకీయ ఒక దీన్ని ఎంత దిగజార్చుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటి పరిస్థితిలో నేను కూడా గతంలో 2019 బీజేపీలో జాయిన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకొని బీజేపీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు కూడా అందరిని అడిగాను కుటుంబ సభ్యుల్ని. ఆ రోజు కూడా నువ్వు ముందరికెళ్ళు, మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందరితో పాటు ఈరోజు నేను రావడము, తర్వాత బీజేపీలో కంటిన్యూ అవ్వడము, బలోపేతం చేసుకుంటూ ప్రజల్లో ఈరోజు తిరుగుతూ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్న తర్వాత అందరు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏం చేస్తుంది, ఈమె వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. సో దాని మీదనే రేపు రాబోయే ఎలక్షన్స్లో వచ్చే వారం నుండి, లైక్ 5th February కానీ 7th కానీ, ఈ 2 డేట్లలో ఆర్లగడ్డ నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం బీజేపీ తరఫున. గ్రౌండ్లో బీజేపీ పరిస్థితి లేదంటున్నారు మీరు ఒక పక్క. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ స్టేట్లో ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ లేకపోయినా కూడా, ఒక 2 కౌన్సిలర్లు, ఒక MPDC బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచింది. 6 మంది సర్పంచులు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున. సో ఇక్కడ వ్యక్తిగతంగా భూమా కుటుంబ బలం అనేది ఎక్కువ కనపడుతుంది. సి ఆమెని ఇప్పుడు గ్రూప్ అనేది, భూమా క్యాడర్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆమె సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆమె నిర్ణయం, వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ నిర్ణయం అది. డెఫినెట్గా ఆమెకైతే మేము సహకరించబోయేది లేదు, అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆమెకు పొత్తులో భాగంగా టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదనేది ఆమెకి తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కనీసం ఆళ్ళగడ్డ గురించి మాట్లాడలేదు కదా, ఆళ్ళగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడలేదు, కనీసం ఆమె పేరు కూడా ఎక్కడే కానీ ప్రస్తావించలేదు మీటింగ్లో. అది మీరు కూడా గమనించుండొచ్చు నాకు తెలిసి. ఆమె ఎంత అబద్ధాలంటే ఆమె ఎంత దిగజారిపోతుందో తెలుసా, ఒక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి. మీరు చూసినారు భూమా నాగిరెడ్డి గారి బర్త్డే 8వ తేదీ అయితే చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించింది. 9వ తేదీ నాగిరెడ్డి గారు పుట్టినారు, ఆ రోజు NTR గారి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినారని చెప్పి ఆమె ఎంత నీచానికైనా దిగజారుతానికి అది ఒక ఉదాహరణ చాలు. ఆమెని అవసరం కోసము, ఆ రోజు కలుపుకోపోవడం కోసం ఎంత నీచం అంటే సొంత తండ్రి పుట్టినరోజు కూడా మార్చి చెప్పి ఆయనతోనే అబద్ధం చెప్పించింది. చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించింది అంటే ఆమె ఎంత దిగజారు రాజకీయాలు చేస్తారు చూడండి. సో ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి 1-2 కాదు, ఇలాంటి ఆమె కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒకటే ఒక దానికోసం, డబ్బులు సంపాదించుకోవడానికి, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప ఆమె ఏదో ప్రజలకు సేవ చేస్తాను. ఈరోజు మీకే తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందా అనేది, అందరూ బయటికి వెళ్ళిపోయారు. గతంలో మేము వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే కదా, అందరం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళమే. ఈరోజు ఎందుకు అంత డౌన్ అవుతుందంటే సొంత ఇంట్లోనే చేయలేని పరిస్థితి ఆమెకు వచ్చింది. ఈరోజు ఇంకా ముందు ఇంటే గెలిచి రచ్చగలవమంటారు ఎక్కడైనా కానీ, ముందు ఇంటే గెలిచే పరిస్థితి ఆమెకు లేదు. ఆ రోజు గతంలో నారాయణ రెడ్డి గారిది కూడా జరిగింది, డైరీ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అది జరిగింది. ఎన్ని వాళ్ళు చేసిన తప్పులు, 1-2 ప్రజల మేలు కోరుకునే ఆమెని మద్దూరు అఖిలప్రియ అని, మద్దూరు వాళ్ళని దూరం పెట్టాలనేది మా డిసిషన్.
ప్రజల శ్రేయస్సు కోసమే. లైవ్లో మీకు దొరికినా కూడా మీకు కనపడలేదన్న, హైదరాబాద్ కిడ్నాప్లో లైవ్లో దొరికారు, ఎవడో అవసరం లేదు, వాళ్ళు వీడియో షూటర్స్ అన్నీ వస్తున్నాయి కదా లైవ్లో. ఆమెను ఎత్తుకొని తిప్పిన వాడిని ఆయననే చంపడానికైనా పోయిందంటే రేపు కార్యకర్తలకి ఏమి ఇది ఉందని చెప్పండి. రేపు నచ్చలేదు ఒక కార్యకర్త ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, ఒక శేఖర్ రెడ్డి బాజాపురం శేఖర్ రెడ్డి గారిది ఉదాంతం జరిగింది, 3 కోట్ల చెక్ బౌన్స్ కేసేస్తుంది, ఎంత సాడిస్ట్ కాకపోతానా. ఈరోజు ఎంతమంది తెలుగుదేశం క్యాడర్ దగ్గర ఉందండి, వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయారు కదా క్యాడర్ అని. ఎన్ని ఊర్లలో పోలేదు, లీడర్షిప్ లేదు ఈరోజు. ఆమె వ్యవహారశీలి నచ్చక మననే ఉదాహరణ చూసినారు మీరు, కందుకూరు ఎలక్షన్స్లో కానీ లింగందీన్ ఎలక్షన్స్లో కానీ వాళ్ళ పరిస్థితి 2 వార్డులు జరుగుతున్నాయి, 1 సర్పంచ్ జరుగుతున్నాయి, ఆమెకు దిక్కులేదు. డెఫినెట్గా మేము ఇండిపెండెంట్గానే నిలబడతాను, పోటీ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.